ఈ ఇయర్లో మోస్ట్ రేటెడ్ హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క లిస్ట్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. కాకపోతే ఈ ఇయర్లోని ఇండియన్ ఫిల్మ్స్ లిస్ట్ గురించి కూడా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ముందుగానే చేయాల్సింది, బట్ ఆల్రెడీ జనవరిలోని కొన్ని పెద్ద ఫిల్మ్స్ అయిపోయాయి. వన్ ఆఫ్ ది మస్ట్ వాచ్ ఫిల్మ్స్ అన్నట్టు సూపర్ అవే. అయిపోయినా సరే అప్కమింగ్ రాబోతున్న ఫిల్మ్స్ లో నేనైతే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్స్ యొక్క లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. ఆ లిస్ట్ గురించి ఇప్పుడు క్లారిటీగా ఈ వీడియోలో చూసేద్దాం. తర్వాత విడుదలై పార్ట్ 2. ఈ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు నేను బెంగళూరులో కొద్దిగా ఆఫీస్లో బిజీగా ఉండడం వలన వీడియో చేయలేకపోయాను ఈ ఫిల్మ్ గురించి సపరేట్గా. బట్ ఈ ఫిల్మ్ గురించి సపరేట్గా చెప్పలేకపోయాను కూడా. కాకపోతే వెట్రిమారన్ గారి ఫిల్మ్స్ గురించి సపరేట్గా నేను చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. సో ఆ పార్ట్ 1 క్రియేట్ చేసిన ఇంటెన్సివ్ డ్రామాకి క్యారెక్టర్స్కి కంటిన్యూషన్ ఖచ్చితంగా ఎప్పుడు అనే ఆసక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వెట్రిమారన్ గారు కొన్ని ప్రాజెక్ట్స్ అంటే డ్రామా ఫిల్మ్స్ అయినా సరే ఖచ్చితంగా లేట్ చేస్తూ డిలే చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను వడ చెన్నై పార్ట్ 2 గురించి కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, మరి దాని మీద అప్డేట్ లేదు. ఏవేవో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వాటిని తీస్తూ ఉన్నారు. పోతే ఈ ఫిల్మ్ అనేది బిగ్గర్ స్కేల్లో కమర్షియల్గా డబ్బులు ఎక్కువగా కలెక్ట్ చేసేలాంటి అలాంటి ప్రాజెక్ట్ కాకపోయినప్పటికీ ఒక ఎక్సైట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోరీలో ఉంది. అండ్ ఇంకొక డౌట్, ఈ ఇయర్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా లేదా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ ఇయర్ మిడ్కి వస్తున్నట్టు రీసెంట్గా కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ చేసి మంచిగా అప్రిషియేషన్స్ కూడా ఈ విధంగా సౌండ్ అయితే వినిపిస్తుంది. సో మంచిగా రిలీజ్ చేస్తే బాగుంటుంది ఆ హైప్కి తగ్గట్టు. అంటే ఫస్ట్ పార్ట్ కూడా కమర్షియల్ హిట్ అయింది, బాగానే కలెక్షన్స్ వచ్చాయి. సో సెకండ్ పార్ట్ కి ఆ హైప్ తగ్గట్టు ఇంకేమైనా ఎక్స్ట్రాగా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి చూద్దాం ఏమవుతుందో. ఆ తర్వాత టాప్ 9 కంగువ. ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎక్కువ హైప్ ఉండేది. అంటే ఆ అగ్లింపిస్ రిలీజ్ చేయక ముందు పోస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఏదో పెద్ద స్కేల్లోనే ఒక ఫ్యాంటసీ టైప్ లోనే వేరే వరల్డ్ కి తీసుకెళ్లేలాంటి అలాంటి వైబ్స్ అయితే చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఎప్పుడైతే ఆ న్యూ పోస్టర్ వచ్చిందో కొద్దిగా డౌట్ వచ్చి హైప్ అయితే కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. అంటే ఒకటి మోడర్న్ లైఫ్ స్టోరీలోని, ఇంకొకటి ఓల్డ్ పీరియడ్ టైమ్ లైన్ లో ఉంటుంది కాబట్టి గతంలో ఇలాంటి కొన్ని రాడ్ ఫిల్మ్స్ చూసిన తర్వాత కొద్దిగా ఆ వైబ్ అయితే వచ్చిందనమాట. అండ్ డైరెక్టర్ కి కూడా ఈ జోనర్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, అసలు టచ్ కూడా లేదు. అంటే చాలా వరకు పులి వైబ్స్ శక్తి వైబ్స్ అని చెప్పలేం కానీ ఒకవేళ యుగానికి ఒక్కడులాగా కనెక్ట్ అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఖచ్చితంగా ఈసారి బిగ్ స్కేల్లో. సో అలాంటిది అవ్వాలని చెప్పి కోరుకుందాం మన ఫిల్మ్ లవర్స్ కి, అలాంటి స్టఫ్ కావాలి. అండ్ సూర్య గారికి కూడా అలాంటి ఫిల్మ్ ఆయన కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ ఇది ఒక ప్యాన్ వరల్డ్ రిలీజ్ అని చెప్పారు. ఇంతకు ముందు హనుమాన్, ఆది పురుష్, సలారు చాలా ఫిల్మ్స్ అయితే ప్యాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తామని చెప్పి రిలీజ్ కి దగ్గర టైంలో అయితే మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ డబ్బింగ్ లో రిలీజ్ చేయలేదు. బట్ ఈసారి ఈ ఫిల్మ్ మరి ఎంతవరకు ఆ మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. కానీ 38 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నట్టు న్యూస్ ఉంది. నిజానికి 38 కాదు, 10 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసిన వరల్డ్ వైడ్ గా గ్రేట్ విషయమే. అంటే ప్యాన్ వరల్డ్ డబ్బింగ్ చేస్తున్నారు, ఒక ట్రయాలజీ ఫ్రాంచైజ్ అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ టఫ్ ఉంటుంది కదా కంటిన్యూ చేయాలి. సో ఆ రేంజ్ బట్టే కొద్దిగా నమ్మకాలు అయితే స్టిల్ ఉన్నాయి. అండ్ రిలీజ్ డేట్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ ఆగస్ట్ 15 అని రూమర్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి. అండ్ ఖచ్చితంగా ఆ డేట్ కి రాకపోవచ్చు అనిపిస్తుంది, మరి చూద్దాం ఏమవుతుందో. ఇక తర్వాత టాప్ 8 అయితే గూఢచారి 2. యాక్చువల్గా ఆయన లో బడ్జెట్ లో కూడా మంచి అవుట్పుట్ రావాలని చెప్పి అడిజియస్ గారు బాగా ఆయన ప్రయత్నంగానే ఆయన ఫిల్మ్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఒక ఫిల్మ్ లవర్ కి కానీ నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ కి కానీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కానీ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కానీ ఖచ్చితంగా ఆయన ఫిల్మ్స్ లో రీసెంట్ గా అందించడం ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లో మనం చూసాం. అంటే మినిమం గ్యారంటీ నమ్మకం అయితే ఖచ్చితంగా ఆడియన్స్ కి ఈ ఫిల్మ్ మీద కలిగిస్తుంది అనమాట. ఈవెన్ రీసెంట్ హిట్ కూడా ఒకసారైనా ఖచ్చితంగా చూడొచ్చు అనుకుంటాం. కానీ ఈ సినిమాని కొద్దిగా ఆంబిషియస్ గా ఎక్కువగా ఫోకస్ చేసి తీస్తున్నారు. అఫ్ కోర్స్ డైరెక్టర్ కి ఇది డెబ్యూట్ అనుకుంటా. గూఢచారి పార్ట్ 1 డైరెక్టర్ కి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అందులోని స్క్రీన్ ప్లే వర్క్ లోని అడిషియస్ గారు కలిసి వర్క్ చేశారు కాబట్టి మంచి అవుట్పుట్ వచ్చింది. కానీ ఈసారి కూడా అలాంటి నమ్మకం ఉంది. మళ్ళీ ఈ ఫిల్మ్ కూడా బిగ్ స్కేల్ లోని కమర్షియల్ గా మరి అంత బాక్స్ ఆఫీస్ వండర్స్ చేయకపోయినా సరే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి, ట్విస్టుల తోటి ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ లాంటి ఒక స్పై ఫిల్మ్ అందిస్తారేమో చూడాలి. ఈ ఫిల్మ్ కూడా స్టిల్ ఈ ఇయర్ లో వస్తుందన్నారు, కానీ ఏ డేట్ ను వస్తుందో ఇంకా అనౌన్స్ చేయలేదు. తర్వాత ఇండియన్ 2. హానెస్ట్ గా చెప్పాలంటే ఇండియన్ పార్ట్ 1 గానీ అపర్చునిటీ గానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్ లో ఉండే ఫిల్మ్స్ అనమాట. సో ఈసారి ఆ పార్ట్ 2 మీద ఆ రేంజ్ హైప్ అంటే మరి ఖచ్చితంగా పార్ట్ 1 రేంజ్ లేదు. కానీ శంకర్ గారు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనే గట్టి నమ్మకం ఉండేది. కానీ మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు కదా గ్లింపిస్ టీజర్ టైప్ లోని, అది చూసిన తర్వాత చాలా తేడా కొడుతుంది. ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్స్ తీసిన ఆయన ఈసారి ఏంటి ఏదో రొటీన్ వైపు కొడుతుంది, అంటే అన్నెసరీ సీక్వెల్ వైపు. ఇప్పుడైతే 2.2 తర్వాత మళ్ళీ అలాంటి ఫీల్ వస్తుంది. సో అలాంటి తప్పు జరగకూడదు కాబట్టి కొంతవరకు హైప్ అయితే తగ్గించుకున్నాను. కానీ ఇంతకు ముందు అయితే ఇంకా ఎక్కువ హైప్ ఉండేది ఫిల్మ్ మీద. బట్ శంకర్ గారు గేమ్ చేంజర్ కన్నా ఈ ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద కనిపించడం కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్ట్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు. సో మరి చూద్దాం నిజంగా ఆ రేంజ్ కంటెంట్ ఉందా లేదనేది. అండ్ ప్రస్తుతానికి ఆగస్ట్ 15 రిలీజ్ అవుతుందనే రూమర్స్ రన్ అవుతున్నాయి. తర్వాత పుష్ప పార్ట్ 2. ఎక్సైట్మెంట్ మ్యాటర్ పక్కన పెడితే కమర్షియల్ గా చూసుకుంటే ఈ ఇయర్ లోనే హైయెస్ట్ గ్రోసర్ ఆఫ్ ది ఇయర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా, 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా పుష్ప 2 ఉంది. మెయిన్ రీజన్ నార్త్ వెల్స్ లో బాగా హిట్ అయింది ఫస్ట్ పార్ట్ అనేది. సో సీక్వెల్స్ కి నార్త్ వెల్స్ లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మోస్ట్ ఎవిటెడ్ సీక్వెల్స్ పరంగా చూసుకుంటే పుష్ప 2 డిమాండ్ నార్త్ లో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుండి ఎక్కువ మనీ ఎర్న్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఈ ఫిల్మ్ ఉంది. ఈవెన్ తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని స్టేట్స్ లో కూడా ఈ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ దాటేసి హిట్ అయిపోయింది. అక్కడ కూడా బాగా క్లిక్ అయింది కాబట్టి కమర్షియల్ గా ఈ ఫిల్మ్ అన్ని చోట్ల బజ్ ఉంది. రిమైనర్ ఫిల్మ్స్ ఏవి కూడా నాన్ సీక్వెల్స్ కాబట్టి వాటికి మరీ అంత డిమాండ్ ఉండదు నార్త్ లోని. సో ఇక మనం క్లారిటీగా ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పార్ట్ 1 నాకు నార్మల్ గా అనిపించింది ఒక అబో యావరేజ్ టైప్ లోని.
కాకపోతే దివార్, రేస్, కేజీఎఫ్ ఇలాంటి ఫిల్మ్స్ అనేవి అంటే గ్యాంగ్స్టర్ టైప్ ఎన్నో చూసాం. సో అలాంటి వేవే వచ్చినప్పటికీ పార్ట్ టూ కొద్దిగా అయ్యప్పన్ కోషన్ లాగా ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా అనుకుంటే మొన్న వచ్చిన గ్లింపిస్ ద్వారా పార్ట్ టూ ఏ విధంగా ఉంటుందో అర్థమైంది. అంటే కేజీఎఫ్ టూ లానే ఒక రాబిన్ హుడ్ టైప్ లాగా అండ్ రేస్ ఫిల్మ్ లో కూడా ఆ విధంగా కంటిన్యూ అయ్యేలాగా. సో ఆ క్యారెక్టర్ వైబ్స్ ఎక్కువగా వచ్చాయి మరి పార్ట్ టూ లో కూడా. అండ్ పార్ట్ త్రీ అయితే అవసరమా లేదా అనేది క్లారిటీగా అర్థం కావట్లేదు, అన్నెసరీ వైబ్స్ వస్తున్నాయి. బట్ సుకుమార్ గారి మీద నమ్మకం ఉంది, చూద్దాం ఏమవుతుంది. అంటే పార్ట్ త్రీని లాగాలి అన్నట్టు పార్ట్ టూ లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇంపాక్ట్ పడుతుంది కదా. బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే మాత్రం ఏదో పెద్ద హైప్ అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ లాంటి ఎలిమెంట్స్ పెట్టబోతున్నారేమో, చూద్దాం మరి. తర్వాత బడే మియా ఛోటే మియా. డైరెక్టర్ అలీ అబ్బాస్ జావర్ గురించి మాత్రమే కాదు, ఆయన తీసుకున్న స్టోరీ ఐడియా పాయింట్ బాగా ఎక్సైట్మెంట్ ఈ ఫిల్మ్ మీద ఈ ప్రాజెక్ట్ మీద క్రియేట్ చేసింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక బిగ్ క్యాన్వస్ ఈవెంట్ ఎపోకలిప్టిక్ టైప్ లో ఉండబోతుంది. లైక్ ప్లాట్ లోని ఎడ్జ్ ఆఫ్ టుమారో వైబ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇండియాలోని ఎప్పుడు చూడనట్టు ఒక ఏ రోబోటిక్ విలన్స్ ని చూపించబోతున్నారు, అది పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ అనమాట. సో అలాంటి ఫ్యాక్టర్స్ అయితే బాగా హైప్ ని క్రియేట్ చేసాయి. బట్ మొన్న వచ్చిన టీజర్ బట్టి చూసుకుంటే మరి అంత ఇంప్రెసివ్ అండ్ యూనిక్ కట్ కానప్పటికీ యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా టేకింగ్ పరంగా చాలా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ షాట్స్ ఎక్కువగా అలీ అబ్బాస్ జాఫర్ గారు యూజ్ చేసినట్టు ఏదో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్షన్ జానర్ లో ఇవ్వబోతున్న వైబ్ వస్తుంది. యాక్షన్ సెట్ పీసెస్ గానీ టేకింగ్ గానీ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా యాక్షన్ జానర్ లోని అండ్ ప్లాట్ ఐడియాలోని ట్రెండ్ సెటింగ్ ఎలిమెంట్స్ చాలానే పెట్టబోతున్న వైబ్ వస్తుంది. మరి దాన్ని ఖచ్చితంగా ఆ హైప్ ని అచీవ్ చేస్తారో లేదనేది చూడాలి అలీ అబ్బాస్ జాఫర్ గారు. ఇక ఆ తర్వాత యుఐ. నిజంగా చెప్పాలంటే ఈ ఫిలిం మీద కానీ ఉపేంద్ర గారి మీద కానీ చాలా నమ్మకం, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. కానీ మొన్న వచ్చిన గ్లింపిస్ ఆ వరల్డ్ ని చూపించిన వీడియో ఉంది కదా టీజర్ టైప్ లోని, అదైతే మాత్రం నాకు చాలా క్లమ్జీగా చాలా వరకు అర్థం కాలేదా నచ్చలేదా అనే వైబ్. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మానందం గారి టెంప్లెట్ నాకు అర్థం కాలేదు సార్. కొత్తగా ఉంది, కన్ఫ్యూజింగ్ గా ఉంది, అన్ని కలిపిన ఫీలింగ్ ఉంటుంది. అదే ఉపేంద్ర గారి మ్యాజిక్, ఆయన చిన్నప్పుడు ఫిల్మ్స్ అనేవి అర్థం చేసుకోవడానికి ఎన్నో ఇయర్స్ టైం పట్టింది అనమాట. సో ఈసారి కూడా అలాంటి తీస్తే మాత్రం మీరు అర్థం చేసుకుంటేనే అది పెద్ద అచీవ్మెంట్ అన్నారు ఆయన. సో మరి చూద్దాం ఏమవుతుందో. అలాంటి గేమ్ చేంజర్ లాంటి ఎలిమెంట్స్ ఇచ్చిన కమర్షియల్ గా వర్క్ అవ్వాలంటే అందరికీ నచ్చాలి, అందరూ ఆస్వాదించాలి కదని. సో దాన్ని ఎంజాయ్ చేస్తేనే. బట్ ఒకవేళ కమర్షియల్ గా ఏమైనా సరే కంటెంట్ మనకి ముఖ్యం. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కన్నడ ఫిల్మ్స్ కి కమర్షియల్ గా ఏమీ వర్క్ అవ్వలేదు, కానీ ఈ ఇయర్ వర్క్ అయ్యే రెండు పెద్ద ఫిల్మ్స్ రాబోతున్నాయి. సో అందులో ముఖ్యంగా దీని మీద నమ్మకం అయితే ఉంది. మరి ఉపేంద్ర గారు ఏం చేస్తారో చూడాలి. కానీ కమర్షియల్ స్కేల్ బిగ్ స్కేల్ కి తగ్గట్టు కొన్ని ఇన్నోవేటివ్ టెక్నికల్ క్వాలిటీస్ ని ప్రిఫర్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా 100 కోట్లు దాటి ఉండబోతుంది విఎఫ్ఎక్స్ పరంగా కానీ ఆ డిఫరెంట్ వరల్డ్ బిల్డింగ్ పరంగా కానీ. సో చూద్దాం మరి ఆయన ఏం ప్లాన్ చేశారో. మరి రిలీజ్ డేట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక తర్వాత స్త్రీ 2 అయితే మాత్రం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పాలి. అంటే నార్మల్ గా స్త్రీ 1 అయితే మాత్రం ప్రీవియస్ గా చూసుకుంటే హారర్ జోనర్ హాలీవుడ్ లో గానీ ఇండియాలో గానీ బాగా తగ్గిపోయింది రీసెంట్ ఇయర్స్ లోని. సో అలా గుర్తున్న కొన్ని హారర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్స్ లోని ఈ స్త్రీ ఫిల్మ్ కూడా ప్రీవియస్ గా నేను థియేటర్స్ లో చూసిన దాంట్లో ఒకటి. ఆ హారర్ కామెడీ రెండింటిని ఎంటర్టైనింగ్ గా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసిన ప్రాజెక్ట్ మాత్రమే కాదు, స్త్రీ తర్వాత దీన్ని ఒక సినిమాటిక్ యూనివర్స్ గా ఒక హారర్ యూనివర్స్ గా మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ళు దినేష్ విజన్ ప్లాన్ చేశారు. అందులో అమర్ కౌశిక్ స్త్రీ 1 ని అండ్ బేడియా 1 ని తీశారు. సో ఆ రెండు ఫిల్మ్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి ఈ యూనివర్స్ లో. ఇప్పుడు ఈ స్త్రీ పార్ట్ ని కూడా ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు. ఇది ఒక క్రాస్ ఓవర్ లాగ్ కనెక్షన్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ క్వాలిటీ అనేది ఒక స్పెషల్ గా దీన్ని ఒక క్రాస్ ఓవర్ గా డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది చూడాలి. ఆల్రెడీ బేడియా ఎండ్ క్రెడిట్స్ లో మనకి దీని కనెక్షన్ ని చూపించారు. మరి ఇప్పుడు ఈ గోష్ స్టోరీకి అండ్ వేర్ వుల్ఫ్ క్యారెక్టర్ కి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఆగస్ట్ 31 కి రిలీజ్ చేద్దామని ప్రెసెంట్ ప్లానింగ్స్ లో ఉంది. మరి చూద్దాం ఏమవుతుందో. ఇక తర్వాత టాప్ సెకండ్ అయితే కాంతారా చాప్టర్ 1. యాక్చువల్గా ఇది ప్రీక్వల్ స్టోరీ. అంటే ఆల్రెడీ కాంతారా 1 ఇచ్చిన ఎక్స్పీరియన్సే వేరే లెవెల్, కాకపోతే అది సీక్వల్ స్టోరీ. దానికి ఫ్లాష్ బ్యాక్ ఓరిజిన్ చూపించబోతున్నారు. ఈసారి అసలైన స్టోరీ అంటే ఆ గాడ్స్ ఒరిజిన్ ఏన్షియంట్ హిస్టరీ పీరియడిక్ టైమ్ లైన్ లో ఉండబోతుంది అనమాట. సో ఏదో గట్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని రిషబ్ శెట్టి గారు ప్లాన్ చేసిన వైబ్ అయితే మొన్న రిలీజ్ చేసిన గ్లింపిస్ లో అర్థమైంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ బడ్జెట్ పరంగా పార్ట్ 1 కన్నా ఎక్కువ, అంటే పార్ట్ 1 జస్ట్ 15 crores తీశారు, పార్ట్ 2 అనేది ఆల్మోస్ట్ 100 కోట్లు దాటి ఉండబోతుంది. సో విజువల్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ గానీ కంటెంట్ గానీ ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తుందో అర్థమవుతుంది. పెద్ద సెన్సేషన్ అయ్యేలాగా ఉంది, హిందీలోని అన్ని చోట్ల బాగా హైప్ ఉంది ఫిలింకి. ఇక ఈ ఇయర్ లో ఎక్కువ ఎక్సైటింగ్ గా ఆ కాన్సెప్ట్ కి అయితే మాత్రం ఎదురు చూస్తున్న వైబ్ అయితే కల్కి 2898 AD ఫిలిం లో ఉందని చెప్పాలి. ఎందుకు అంటే దాని మీద స్పెషల్ గా ఒక వీడియో చేశాను ఈ ఫిలిం లో మనం ఏమేమి చూడబోతున్నాం, ఏ రేంజ్ లో ఉండబోతుంది కంటెంట్ అనే దాని గురించి. అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పలేను, హైప్ గానీ అండ్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కి ఆ రేంజ్ స్టామినా ఉందన్నమాట. దాన్ని ఎంత గట్టిగా యూజ్ చేసుకుంటారో మనం రిలీజ్ అయిన తర్వాతనే చూడాలి. ప్రెసెంట్ ఈ ఫిలిం ని మే 9 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మోర్ ఓవర్ దీన్ని ఒక ప్యాన్ వరల్డ్ గా చాలా లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నట్టు అండ్ హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నట్టు చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. మరి దాన్ని కంప్లీట్ గా రిలీజ్ చేసి ఎంతవరకు అచీవ్ చేస్తారో చూడాలి. ముందు నుండే నాకు సలార్ కన్నా దీని మీద ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. అండ్ బాహుబలి తర్వాత ఫస్ట్ ప్రాఫిటబుల్ పర్ఫెక్ట్ కంబ్యాక్ గా ప్రభాస్ కి ఫిలిం కూడా బాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. 1000 crore క్లబ్ కి కూడా ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. మరి చూద్దాం ఏమవుతుందో. మరి మీరు ఏ ఫిలిమ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఎందుకు వెయిట్ చేస్తున్నారో రీజన్స్ కూడా చెప్పాలి కింద.